आरटीसी बस धरल निरसनगा पश्चिम गोदावरी जिला ताड़ेपल्लीगूम नियोजकवर्गम तेलुगुदेशम पार्टी इंचार्ज श्री वलवल बाब्जी आध्वर्यम में निरसन चेपट्टारु। जगन मोहन रेड्डी अधिकारंलोकी वच्चे आकुकूरल नुंची आरटीसी चार्जील वरकु विपरीतंगा धरलु पेंचुकुंटू पोयारनि वारु डिमांड चेशारु। एन्निकलकु मुंदु बादुडे बादुडु अंटू ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు ప్రజలు భరించలేని విధంగా పెంచారని మండిపడ్డారు. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర పరిపాలన వల్ల ఆర్టీసీ కుదేలేందన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మళ్లీ ఆర్టీసీ ఛార్జీలను పెంచకుండా పెంచిన ఛార్జీలను తగ్గించాలి అని టీడీపీ డిమాండ్ చేశారు. పిలుపు మేరకు ఈ రోజున ఆర్టీసీ బస్ ఛార్జీలు గణనీయంగా పెంచేయడం జరిగింది. ఇది వేళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి. ఈ పెంపుదల కూడా చాలా దారుణమైన పెంపుదల. గతంలో ఈ ప్రభుత్వం వచ్చే ముందు తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్కు తీసుకునే టికెట్ ధర ఈవేళ విజయవాడ వెళ్తే ఆ ధర తీసుకునే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అవగాహన అనేదే లేకోకుండా మరి వేళ ఈ ధరల్ని ఇష్టానుసారంగా పెంచడం జరుగుతుంది. మీరు ఈ మధ్యన ఒక వీడియో మరి ఫేస్బుక్లో హల్చల్ చేయడం జరిగింది. తిరుమల దేవస్థానంకి చెందిన రేట్ల విషయంలో ఆ ఆలయ కమిటీ చైర్మన్ ఏమేం మాట్లాడాడో మీరు అందరూ కూడా చూశారు. అంటే ధరలు అంటే వాళ్ళంత నిర్లక్ష్యంగా మరి ప్రవర్తిస్తున్నారు. ఈవేళ సామాన్యుడు ఉపయోగించే ప్రయాణించే మరి వాహనం ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ. ఈ ఆర్టీసీ ఛార్జీలు మీ ఇష్టానుసారం పెంచుకుంటా పోతే మరి సామాన్య మానవుడే ఫస్ట్ ఇబ్బంది పడేది. నేను సామాన్య మానవుడికి ఆటో 10,000 ఇస్తున్నాను, లేకపోతే అమ్మఒడికి 15,000 ఇస్తున్నాను, మరి డోక్రా వాళ్ళకి 10,000 ఇస్తారు అని చెప్పుకోవడం. డోక్రా వాళ్ళ డబ్బులన్నీ కూడా మరి డ్రా చేసేయడం జరిగింది. రైతులకి డబ్బులు వేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. రైతులు అమ్ముకున్న ధాన్యానికి ఇవాళకి కూడా డబ్బులు వచ్చిన పరిస్థితులు కనపడడం లేదు. ఆర్టీసీ ధరలు చూస్తూ ఉంటే మరి వేళ మూడోసారి ఈ రకంగా చాలా భారీ ఎత్తున పెంచారు. కేంద్ర వైపున కేంద్ర ప్రభుత్వం మరి 8 నుంచి 10 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద ధర తగ్గిస్తే మీరు మళ్ళీ రేట్లు పెంచుతారా? మీకు ఏమంత న్యాయంగా ఉంది ఈ పరిస్థితి? మరి ఏదో నేను సామాన్యుడికి న్యాయం చేశానని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడు నటి విరిచేలాగా మీ ప్రవర్తన ఉంది. మీరు నిన్న జరిగిన సభలో మరి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీని అవమానించాలన్న ఉద్దేశంతో